థ్రిల్లర్ మూవీస్ చూడాలంటే గట్స్, కరేజ్, టేస్ట్ ఉంటే సరిపోదు. అది ఒక ఎడిక్షన్లా మారాలి. లాస్ట్ కొన్ని రోజులుగా నాకు వచ్చే మ్యాక్సిమం కామెంట్స్లో ఐబొమ్మలో థ్రిల్లర్ మూవీస్ సజెస్ట్ చేయండి అని. అందుకే ఈరోజు 7 థ్రిల్లర్ మూవీస్ ఇన్ ఐబొమ్మ సజెస్ట్ చేస్తున్నా. మేబీ ఈ వీడియో వల్ల నాకు కాపీరైట్ క్లెయిమ్ రావచ్చు, బికాజ్ ఆఫ్ ఐబొమ్మ అఫీషియల్ వెబ్సైట్ కాదు. ఈ వీడియో వల్ల నాకు రెవెన్యూ కూడా రాదు, కేవలం మీకోసం రిస్క్ చేసి మరీ చేస్తున్నా. నాకు తొందరగా 50K సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయాలి అని ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ కూడా చేయండి. మీ నుండి ఆశించేది ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్, నో స్కిప్ అండ్ కామెంట్. ట్రైలర్ చూసి ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే నాకు ఈ మూవీ బుద్ధి చెప్పింది. 2022లో రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ భూతకాలం తెలుగులో ఐబొమ్మలో అవైలబుల్ ఉంది. ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో సజెస్ట్ చేశాను, మళ్ళీ రీసెంట్గా తెలుగులో డబ్ చేశారు అని సజెస్ట్ చేస్తున్నా. మూవీని మీరు ఎండ్ దాకా చూడవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ 15 మినిట్స్ చూస్తే చాలు. ఆ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో అని అర్థమవుతుంది. ఒక ఫ్యామిలీలో వ్యక్తి సడన్గా డెత్ అవుతారు. అప్పటి నుండి ఇంట్లో ఏదో అన్యూజువల్ థింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అసలు ఆ ఇంట్లో ఏమైంది, ఎందుకు అలా జరుగుతుంది అనే థ్రిల్ అయితే వేరే లెవెల్. మూవీలో థ్రిల్ కన్నా యాక్టింగ్ మీకు మ్యాక్సిమం సాటిస్ఫై చేస్తుంది. మూవీ చాలా అంటే చాలా స్లోగా రన్ అవుతుంది, సైలెంట్గా కూడా ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, మూవీలో కంటెంట్ అయితే అవుట్ స్టాండింగ్. మూవీలో డిస్టర్బ్డ్ సీన్స్, అడల్ట్ సీన్స్ లేవు. కంప్లీట్ ఫ్యామిలీతో వాచ్ చేయండి. సౌత్ ఇండియన్ మూవీస్కి బడ్జెట్ లేకపోయినా, స్టార్డమ్ లేకపోయినా పర్వాలేదు, పెద్దగా పని లేదు కూడా. ఓన్లీ కంటెంట్ ఆ ఆన్సర్ చెప్తుంది. 2022లో రిలీజ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ పందికి థ్యాంక్స్ చెప్తా ఐబొమ్మలో తెలుగులో అవైలబుల్ ఉంది. దేవరాజ్ పెద్ద డైరెక్టర్ అవ్వాలి అని అనుకుంటాడు. స్టోరీని ఒక ప్రొడ్యూసర్కి వినిపిస్తాడు. ప్రొడ్యూసర్కి స్టోరీ నచ్చి 2 లక్షలు ఇస్తాను అని అంటాడు. అలా అని ఒక ప్లేస్ చెప్పి రమ్మంటాడు. దేవరాజ్ కూడా అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి కొంతమంది గూండాలు, పోలీసులు కూడా ఉంటారు. అసలు అక్కడికి వీళ్ళెందుకు వచ్చారు, ఈ కథ వల్ల దేవరాజ్ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అనేది బిగ్గెస్ట్ థ్రిల్. మూవీలో ఒక్క పెద్ద స్టార్ కూడా లేడు, బడ్జెట్ కూడా లేదు. ఓన్లీ కంటెంట్, యాక్టింగ్ మాత్రమే మూవీలో ఉంది. మూవీలో ఫాల్ట్ లాంగ్వేజ్, డిస్టర్బ్డ్ సీన్స్ ఉన్నాయి. ఓన్లీ 18+ మాత్రమే చూడండి. నేను చాలా మూవీ సజెస్ట్ చేశాను, అందులో యాక్టింగ్ పాజిటివ్ చెప్పాను. ఈ మూవీలో మాత్రం యాక్టింగ్ అస్సలు చూడొద్దు, ఓన్లీ థ్రిల్నే చూడండి. 2020లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మిసెస్ సీరియల్ కిల్లర్ ఐబొమ్మలో తెలుగులో అవైలబుల్ ఉంది. హస్బెండ్ కంటిన్యూగా సీరియల్ కిల్లింగ్ చేస్తూనే ఉంటాడు, పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు. బట్ తన హస్బెండ్ని కాపాడుకోవాలని సేమ్ మర్డర్స్ని కాపీ చేస్తుంది తన వైఫ్. ఎంతమంది మైల్ మిస్ అయ్యారు, అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు చేశారు, ఎలా చేశారు, తన హస్బెండ్ని ఎలా కాపాడగలిగింది, తన ఎలా ఇరిగిపోయింది అనేది మెయిన్ థ్రిల్. మూవీ క్రైమ్ థ్రిల్లర్ అని కాబట్టి క్యారెక్టర్ని పెట్టారు. బట్ యాక్టింగ్ అయితే అస్సలు బాగాలేదు, బట్ థ్రిల్ అయితే అవుట్ స్టాండింగ్. ప్లీజ్ వాచ్ 18+ అండ్ అలోన్ ఓన్లీ. ఇప్పటి వరకు చెప్పిన లిస్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని లిస్ట్ కోసం నా ఇన్స్టాగ్రామ్ @RevieFilmని ఫాలో అవ్వండి. క్రైమ్ థ్రిల్లర్ అంటే మనకు ఎప్పుడూ గుర్తొచ్చేది ఓన్లీ మర్డర్స్. బట్ సస్పెన్స్తో డ్రామా కూడా చూపించినప్పుడు అది కూడా థ్రిల్లరే. 2021లో రిలీజ్ అయిన క్రైమ్ డ్రామా థ్రిల్లర్ ద వైట్ టైగర్ తెలుగులో ఐబొమ్మలో అవైలబుల్ ఉంది. బలరాం ఒక పేదవాడు, హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. కానీ గొప్పవాడు అవ్వాలి అనే కోరిక ఉంటుంది. అదే ప్లాన్లో డ్రైవర్గా ఒక గొప్పింట్లో చేరుతాడు. బట్ కొన్ని కారణాల వల్ల కేసులో ఇరుక్కుపోతాడు. ఆ పెద్దవాళ్ళు ప్లాన్ని తన ప్లాన్తో ఎలా కన్వర్ట్ చేసుకుని సక్సెస్ అవుతాడు అనేది యునిక్ కంటెంట్. మూవీలో ఆదర్స్, ప్రియాంక మ్యామ్ అండ్ రాజ్ కుమార్ సార్ యాక్టింగ్ అయితే మాటల్లో చెప్పలేను. మూవీలో ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక 15 మినిట్స్ మాత్రమే స్లో అవుతుంది, మిగతా టైం అంతా మీకు ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. మూవీలో డిస్టర్బ్ సీన్స్, అడల్ట్ సీన్స్ ఉన్నాయి. 18+ మాత్రమే చూడండి.
సూర్య. విలేజ్ బ్యాక్డ్రాప్ లో మూవీస్ ఎప్పుడు మనకు నచ్చుతూనే ఉంటాయి, బట్ అదే మూవీలో థ్రిల్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? అవుట్ స్టాండింగ్ అనిపిస్తుంది కదా. 2020లో రిలీజ్ అయిన సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ మేకసూరి పార్ట్ 1 పార్ట్ 2 ఐబొమ్మలో తెలుగులో అవైలబుల్ ఉంది. సూరి ఒక మటన్ కొట్టు వ్యాపారి, తోలు తీసి మీట్ కొట్టడంలో ఎక్స్పర్ట్. అదే ఊర్లో రాణి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకుంటాడు, బట్ అదే ఊర్లో కొందరు పెద్ద వ్యక్తులు రాణిని ఇష్టపడతారు. అందులో ఒక వ్యక్తితో రాణి ఎఫైర్ కూడా పెట్టుకుంటుంది. సడన్గా ఒకరోజు రాణిని ఎవరో మర్డర్ చేస్తారు. అసలు ఆ రాణిని ఎవరు మర్డర్ చేశారు? రాణి ఎఫైర్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? మేకసూరి రివెంజ్ ఎలా తీసుకున్నాడు అనేది మెయిన్ థ్రిల్. మూవీలో చాలా డిస్టర్బ్ సీన్స్ ఉన్న కంటెంట్ కోసం ప్లీజ్ వాచ్ 18+ ఓన్లీ. కళ్యాణ్ ఒక బ్లైండ్ పర్సన్, బట్ సక్సెస్ఫుల్లీ రెస్టారెంట్ని రన్ చేస్తూ ఉంటాడు. An accomplished master chef. Lost his sight at the age of 15, but not his. 2018లో రిలీజ్ అయిన సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ నీవెవరో ఐబొమ్మలో తెలుగులో అవైలబుల్ ఉంది. అదే టైంలో కళ్యాణ్కి వెన్నెలతో పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది, బట్ సడన్గా ఒకరోజు కళ్యాణ్కి యాక్సిడెంట్ అవుతుంది. 3 వీక్స్ తర్వాత మెలుగులోకి వస్తాడు, ఇంకా కళ్ళు కూడా వస్తాయి, బట్ వెన్నెల మాత్రం కనిపించదు. అసలు వెన్నెల ఎవరు, ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అనేది అసలైన థ్రిల్. మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ మెయిన్లీ ఆదిసార్ అండ్ తాప్సీ మ్యామ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. మూవీలో కాస్త డిస్టర్బ్ సీన్స్ ఉన్న కంప్లీట్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. రాజశేఖర్ తన భార్య ఈశ్వరి చనిపోయిన తర్వాత కూతురు జ్యోతి అండ్ ఫ్యామిలీతో బంగ్లాలో ఉంటాడు. బట్ జ్యోతి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది తనకొక దెయ్యం కనిపిస్తుంది అని. చాలా చెప్పేది నిజం, ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది. 2021లో రిలీజ్ అయిన హర్రర్ థ్రిల్లర్ అంతఃపురం ఐబొమ్మలో తెలుగులో అవైలబుల్ ఉంది. 18 ఇయర్స్ తర్వాత జ్యోతి ఇంటికి మళ్ళీ వస్తుంది హాస్టల్ నుండి, బట్ అదే దెయ్యం ఆ జ్యోతిని చంపాలి అని అనుకుంటుంది. అసలు ఈశ్వరి ఎలా చనిపోయింది, జ్యోతిని చంపాలనుకుంటున్న ఆ దెయ్యం ఎవరు, ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు అనేది మెయిన్ థ్రిల్. మూవీ చంద్రకళ కళావతి మూవీకి సీక్వల్ కాబట్టి ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది. టెక్నికలీ హొర్రర్ కనెక్ట్ అవుతుంది, బట్ అన్నెసెసరీ కామెడీ మీకు లాజిక్లెస్ అని అనిపిస్తుంది. మూవీలో డిస్టర్బ్ సీన్స్ ఉన్నాయి, ప్లీజ్ చిల్డ్రన్ని అవాయిడ్ చేసి 18+ వాళ్ళు మాత్రమే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఇన్స్టాగ్రామ్ @RevieWFilmని ఫాలో అవ్వండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.